హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు తనీషా వాణి కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు చెప్తున్నాను ఏంటి అన్నది నేను తర్వాత అయితే చెప్తాను మీకు. నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి వీడియోకి లైక్ చేస్తున్నారు, చాలా మంది కామెంట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను అంటే మన ఛానల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుందండి. నేను నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అనుకోకుండానే స్టార్ట్ చేశానండి. అయితే ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఏమనుకున్నానంటే నాకు కనీసం 2-3 సంవత్సరాలకు పడుతుందిలే 1000 సబ్స్క్రైబర్స్ రావాలంటేనే అని చెప్పేసి అనుకున్నాను. కానీ మీరందరూ కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి, థ్యాంక్ యూ అండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇది 8th మంత్ కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ 3-4 మంత్స్ వరకు నేను కనిపించలేదు. నాకు కొంచెం భయం వేసింది, ఎలాగా ఏం చేయాలి, మాట్లాడాలన్నా కూడా నాకు కొంచెం భయంగానే అనిపించింది. కెమెరా ముందుకు రావాలి, చాలామంది చూస్తారు, ఎలాగా ఏంటి, నేను మాట్లాడగలనా లేదా అని చెప్పేసి చాలామంది బ్యాడ్ కామెంట్స్ కూడా బోల్డన్ వస్తాయి, సరిగ్గా చేయకపోయినా, మాట్లాడకపోయినా, వీడియోస్ బాగోకపోయినాని అని చెప్పేసి నాకు భయం వేసి నేను ఒక 3-4 నెలల వరకు కెమెరా ముందుకైతే రాలేదు. తర్వాత నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేసి స్టార్టింగ్లో అంటే 1-4 అలా వచ్చేవారు అనమాట. అయితే ఒక 3-4 నెలల తర్వాత అనిపించింది ఇలా అయితే కష్టం, నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది తర్వాత చెయ్యాలి వీడియోస్ అని చెప్పేసి. అయితే ముందుటి నుంచి ఉండేది చెయ్యాలని చెప్పేసి, కానీ భయం అనమాట. అయితే తర్వాత ఆలోచించాను, చాలా ఆలోచించాను, ఇలా అయితే కష్టం, ఒకసారి ఒక వీడియోలో కనిపించి చూద్దాం అసలు ఎలా జరుగుతుందో ఏంటో, అసలు చూస్తారా లేదా, కామెంట్స్ వస్తాయా లేదా, ఎవరైనా ఇష్టపడతారా లేదా అని చెప్పేసి ఒక వీడియోని అయితే చేసి పెట్టాను. అది బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. ఫస్ట్ టైం నేను కనిపించి బ్లౌజ్ కటింగ్ చేసిన వీడియో అయితే అదేనండి. అయితే అది చూసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్కే నాకు 1K, 2K, 3K కూడా వెళ్ళిపోయింది ఆ వీడియో. అది ఆ బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టిన తర్వాత నన్ను చాలామంది కూడా నాకు కామెంట్స్ వచ్చినాయి. నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫుల్గా, ఒక 30-40 మంది వచ్చారు ఒకే రోజు. చూసిన తర్వాత ఓహో, మనిషి కనిపించాలన్నమాట ఆ వీడియోలో. అప్పుడు వాళ్ళకి నచ్చుతాయి అన్నమాట. మామూలుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమి నచ్చవన్నమాట అని నాకు అర్థమైంది. ఆ తర్వాత నుంచి నేను కనిపించడం స్టార్ట్ చేశాను. తర్వాత పెట్టిన వీడియో వాటర్ టిన్స్ కడిగిన వీడియో, అది పెట్టిన తర్వాత అయితే నాకు రోజుకి నిజంగా 1 వారంలో నాకు 300 సబ్స్క్రైబర్స్ అలాగొచ్చారండి అది పెట్టిన తర్వాత. తర్వాత నేను నెమ్మదిగా అలా ఒక్కొక్క వీడియో పెడుతుంటే జనాలకు నచ్చి చాలామంది 500-600 మంది సబ్స్క్రైబర్స్ నాకు వీడియోస్ వల్ల వచ్చారు, మెయిన్ వీడియోస్, పెద్ద వీడియోస్ వల్ల. తర్వాత సడన్గా నాకు సబ్స్క్రైబర్స్ అన్నది ఆగిపోయారు. ఆగిపోతే అయ్యో ఏంటి ఇలాగ ఆగిపోయారు అని చెప్పేసి నెల రోజుల్లో ఒకరు వచ్చారండి సబ్స్క్రైబర్. అయితే అయ్యో ఏంటి ఇలాగ ఆగిపోయింది అని చెప్పేసి భయం వేసింది. తర్వాత అనుకోకుండా షార్ట్ వీడియో ఒకటి చేశాను, నేను మన కూతురుతో చేశాను. ఆ ఒక్క వీడియోకి నాకు 8 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, అది కూడా ఒక 20 నిమిషాల్లోనూ. అయితే ఓహో, షార్ట్ వీడియోస్కి బాగా వస్తారనమాట అని చెప్పేసి ఇంకా షార్ట్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నుంచి మొన్న 31వ తారీఖుకి నాకు 1000 సబ్స్క్రైబర్స్ అన్నది కంప్లీట్ అయ్యింది. నేను అసలు నిన్నే పెట్టాలి ఈ వీడియోని వచ్చేసి, కానీ నేను పెట్టలేకపోయాను. ఎందువల్ల అంటే సబ్స్క్రైబర్స్ అన్న వాళ్ళు వస్తున్నారు వెనక్కి వెళ్తున్నారు. అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను వీడియో తీసి పెడదామని చెప్పేసి ఆగాను. అయితే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యిందండి. నాకు సపోర్ట్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే పెట్టిన ప్రతి వీడియోని మీరు సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా 1 లైక్ అన్నది నా ఛానల్కి ఇవ్వండి. మన ఛానల్ని ఇప్పటి వరకు చూసి ఎంతగానో సపోర్ట్ ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మీదట కూడా నా వీడియోస్ అన్నీ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే నాది సబ్స్క్రైబర్స్ అయితే 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, కానీ వాచ్ టైం అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఆ వాచ్ టైం కూడా కంప్లీట్ అవ్వాలి అంటే మీరు ప్రతి వీడియోను కూడా చూడండి, దయచేసి 1 లైక్ ఇవ్వండి. 1 లైక్ ఇచ్చారంటే నా వీడియో మరో కొంతమంది వరకు వెళ్తుంది, వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1 లైక్ చేసి వీడియోని అయితే చూడండి. అయితే ఇప్పటి వరకు వచ్చిన నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
అయితే ఇక ముందు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే నాకు నాది చిన్న ఛానలే, ఇప్పుడే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఇంకా సక్సెస్ ఏమీ రాలేదు. కానీ బయటకు వెళ్తుంటే అందరూ అడుగుతున్నారండి, మీకు ఛానల్ ఉంది కదా, మీకు ఛానల్ ఉంది కదా అని చెప్పేసి. అయితే అందరూ చూడండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా భయం అయితే చాలా మట్టుకు పోయిందిలేండి. ముందైతే చాలా భయపడేదాన్ని మాట్లాడాలన్నా కానీ, చాలా టెన్షన్ పడేదాన్ని, చాలా భయపడేదాన్ని. కానీ కొంచెం భయం అయితే తగ్గింది. అయితే ఛానల్ అందరినీ చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా అండి, మరొక వీడియోతో మరొక వంటతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.